అంటే లగడపాటి రాజగోపాలు ఈ విజయవాడను విస్మరిస్తున్నారు, పూర్తి ఈ ఎంపీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో వెనకంజలోనే ఉంది అని భావించిన తరుణంలోనే ఒకవేళ నెక్స్ట్ టైం ఒకవేళ ఇక్కడ పోటీ చేసిన గెలిచే అవకాశం ఉందా లేదా అన్న అనుమానంతో ఇప్పటి నుంచే విశాఖపట్నం మీద టార్గెట్ చేసి అక్కడ పోటీ చేయడానికి ఆయన పావులు కదుపుతూ అక్కడ క్వార్టరీన్ అనే దాన్ని నిర్మించుకునే దానిలో ఇది ఒక భాగంగా భావించాలా? మీరు ఏ విధంగా భావించండి, నేను మాత్రం ఆ విధంగా భావించట్లేదు. రాజగోపాల్ గారి ద్వారానే ఈ అమ్మవారి గుడి దగ్గర నాలుగు రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని ఈ 2014 ఎన్నికల్లోపు జయప్రదంగా పూర్తి చేసుకున్నామన్నంత తప్ప మాకు రాజగోపాల్ గారి ద్వారానే ఈ బాటిల్ నెక్ అనే దాన్ని నాలుగు రోడ్ల లైన్ పూర్తి చేయాలి అనేది మీ ఆకాంక్ష, ఆయన ద్వారానే పని చేయించుకోవాలంటున్నారు. మరో పక్కనేమో ఆయన ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించట్లేదని మీరే అంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించలేని అట్లా రాజుగారు మీరు ఇక్కడ నేనేంటంటే ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టండి, ఓన్లీ అమ్మవారి గుడి దగ్గర బాటిల్ నెక్కి రెండు రోడ్డు విస్తరణ గురించి రాజగోపాల్ కావాల్సినంత మేర దీని మీద ఒత్తిడి తేట్లేదన్న ఉద్దేశంతో మేము ఆ విధంగా ఉన్నాం తప్ప. అంటే ఒక 2 సంవత్సరాల క్రితం ఇదే ఎంపీ లగడపాటి రాజగోపాల్ అక్కడ బాటిల్ లెక్క దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ వేసి రోడ్డు విస్తరణ అనే దాన్ని చేపట్టడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అక్కడ బ్రిడ్జ్ అనేది నిర్మించడానికి అనుకూలమైన ప్రదేశం కాదు, బ్రిడ్జ్ నిర్మాణం అనేది అక్కడ జరగడం కుదరదని చెప్తున్నారు. అంటే గత 2 సంవత్సరాల్లోనే ఇంత వ్యత్యాసం రావడానికి కారణం ఏంటి? కారణం ఏమైనా ఉండొచ్చు, ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడం కోసమే రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఉంటాయి. ఈ ప్రజల ఆకాంక్ష ఏంటంటే అమ్మవారి గుడి దగ్గర రోడ్డు విస్తరణ జరగాలి. అది నాలుగు రోడ్ల ఫ్లైఓవరా, ఈ సాంకేతిక కారణాల ఇంజనీరింగ్ నిపుణుల కమిటీనా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మాకు త్వరితగతిన అక్కడ పనులు ప్రారంభించి రోడ్డు విస్తరణ జరగాలని చెప్పి విజయవాడ ప్రజల ఆకాంక్ష. ఆ విధంగా దాన్ని నెరవేర్చే దాంట్లో రాజగోపాల్ గారు ముందుకు చొరవ చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇందులో మాకు అంటే ఇక్కడికి సంబంధించి విజయవాడ ఏదైతే మీరు కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఆ రోడ్డు విస్తరణ చేపడితే చాలా ప్రయోజనం ఏర్పడుతుంది, దానివల్ల ఎన్నో ఇబ్బందులు కూడా తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే విజయవాడకి రావాల్సినటువంటి ఏదైతే బైపాస్ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా కాగితాలకే పరిమితం అయి ఉన్నాయి. ఎందుకంటే ఒకటి విజయవాడ నుంచి గన్నవరం వరకు, గొల్లపూడి నుంచి గన్నవరం వేయాల్సినటువంటి రోడ్డు, దీని వల్ల హెవీ ట్రాఫిక్ ను కూడా చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కాగిత రూపంలోనే ఉన్నాయి, కానీ ఆచరణాత్మకంగా మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. దీనిపైన ఎంపీ గానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి గానీ ఇన్ఛార్జ్ మంత్రి గానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరు కూడా దీని మీద దృష్టి సారించట్లేదు. అంటే దీన్ని ఎలా తీసుకోవాలి అసలు? ఏంటంటే విజయవాడకు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది రావాలి అని చెప్పి ఎంపీ గారు మంత్రి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది, ఆ దిశగా పనులు చేస్తా ఉన్నాం. కొద్ది ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల కొంత ఇబ్బందులు జరుగుతుందని విజయవాడకు అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలోనే అవుటర్ రింగ్ రోడ్డు కానీ బైపాస్లు కానీ ల్యాండ్ని చాలా త్వరితగతిన వాళ్ళు ఎక్విజిషన్ చేసి ఆ విస్తరణ కార్యక్రమాలని చేపడుతున్నారు. కానీ విజయవాడకు వచ్చేసరికి ప్రతిదాని స్థల సేకరణ అనేది జరగట్లేదని వంకగా చూపించి అభివృద్ధి కార్యక్రమాలు కుంటిపడేలా చేస్తున్నారని విమర్శ. అట్లేం లేదండి, కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఈ జిల్లా పారిశ్రామికంగా అన్ని రకాలుగా ఈ ముఖ చిత్రాన్ని అభివృద్ధి చేసే దానికోసం చిత్తశుద్ధితో అందరం కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. ఏది ఏమైనా త్వరలోనే అవుటర్ రింగ్ రోడ్డు కానీ కృష్ణానది, కాంగ్రెస్ పార్టీని ఒక జిల్లా అభివృద్ధిని కోరుకున్నప్పుడు, ఒక ప్రాంత అభివృద్ధిని ఖచ్చితంగా మేము చేస్తామని తలంచినప్పుడు బందర్పోర్టు నిర్మాణం చేపట్టాలని గత 365 రోజులుగా నిన్నటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ ఆ సమస్య అనేది పరిష్కారం కాలేదు. ప్రతిదానికి స్థల సేకరణ అనేదే ఆ ప్రధాన అడ్డంకిగా చూపిస్తూ దాన్ని ఇప్పటి వరకు పనులు ప్రారంభించకుండా ఉన్నారు. అంటే అభివృద్ధి అనేది జిల్లా అభివృద్ధికి పాటు పడుతున్నామని చెప్పుకునే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించట్లేదు. కారణాలు ఏమంటే దృష్టి సారించారు కానీ అక్కడ నవీగా కన్స్ట్రక్షన్కి ఎంఓయూ కుదుర్చుకోవడం కూడా జరిగింది. ఇవి ప్రభుత్వం కొంత 4000 ఎకరాలు ఆవి అడిగితే కాదు 2000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది పని బిగించండి అని చెప్పడం జరిగింది. కానీ ఈలోపు అది ఆ యాజమాన్యం కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి కొంత సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి అది నడిచిన తర్వాత పూర్తి చేద్దాం ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ప్రజానీకం ఎదురు చూస్తా ఉన్నారు. త్వరలోనే ఆ ప్రాజెక్టు కూడా చేపట్టడం జరిగింది. ఇంత నానా యాగి చేస్తున్న తెలుగుదేశానికి సంబంధించిన నాయకులందరూ నిన్న మచిలీపట్నం పోర్టు సాధించి తీరుతామని చేతులు ఎత్తారు. 9 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కెన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్ ఆ పార్టీ అధినేత ఈ జిల్లా వాడైనప్పుడు పోర్టు గురించి వీళ్ళు ఎందుకు గుర్తు రాలేదు, ఎందుకు ముసలి కన్నీరు కలుపుతానని చెప్పి మీ ద్వారా నేను సూటిగా ప్రశ్నించదలుగుతున్నా. రాజకీయ లబ్ధి కోసం పోరాటాలు చేయకూడదు. కాంగ్రెస్ పార్టీ త్రికరణ శుద్ధిగా ముమ్మాటికి మచిలీపట్నం పోర్టు సాధించి తీరుద్ది, పులిచింతల నిర్మాణం చేసి తీరుద్ది, పోలవరం నిర్మించి తీరుద్ది. కానీ ఇప్పటి వరకు కూడా విజయవాడకి ఒక ప్రధాన సమస్యగానే ఉంది. ఏదంటే ఇళ్ల నిర్మాణానికి వచ్చి ఎంతో మంది పేదలు ఉన్నారు, వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. అంటే మీరు జేఎన్ఎన్ఆర్ఎం పథకం పూర్తి స్థాయిలో నిధులను రాబట్టుకోలేకపోతుంది, అది ఈ పని కూడా పూర్తి చేయలేకపోతున్నారు అనేది మీరే అన్నారు. అంటే ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా దీనిపై దృష్టి సారించాలని చెప్తున్నారు. అంటే విజయవాడ సమస్యలను పూర్తి రాజగోపాల్ దృష్టి సారించేది ఏంటంటే
కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్యారెంటీ గురించి నిధులు రావబట్టే దాని కోసం కేంద్రంతో మాట్లాడాలి కొంత టెక్నికల్ గా అక్కడ ఆగడం మూలంగా ఆ ఫండ్స్ రిలీజ్ చేసుకొని కృషి చేయమని చెప్పి కానీ ఎందుకు ఆయన కేంద్రం ఇప్పుడు ఆయన ఒక ఎంపీగా ఉండి పార్లమెంట్ లో దీనిపైన చర్చించాలి మాట్లాడాలని చెప్తున్నారు మీరే అక్కడ ఉన్నటువంటి సంబంధిత మంత్రిత్వ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ప్రతిసారి కూడా విజయవాడకి రావాల్సినటువంటి ఆ నిధులు అనేది రాబట్టుకోవచ్చు కదా ఎందుకు అనుకం చేస్తున్నారు ఈ విషయం లేదు ఆర్థిక శాఖ ఇబ్బందుల మూలంగా కొంత ఆగుతా ఉంటే దాన్ని ఫాలో అప్ చేయాలి చేస్తారు తప్పకుండా ఇప్పటికే మేము కానీ వాళ్ళు ఈఎంపీనే ఇప్పుడు ఎవరైతే లగడపడి రాజగోపాల్ మీ విజయవాడ నగరానికి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నటువంటి ఆయన దీన్ని నెరవేరుస్తారని మీరు అనుకుంటున్నారా తప్పకుండా నెరవేరుస్తారు అప్పుడు నెరవేరుస్తారు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పే మీరే ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలపై చొరవ తీసుకోవట్లేదు అంటున్నారు మరో పక్కన ఆయనే నెరవేరుస్తా అంటున్నారు అంటే ఈ ద్వంద్వ వైఖరి అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను మాట్లాడలేదు అన్ని గురించి కేవలం అమ్మవారి గుడి దగ్గర రోడ్డు గురించి రాజగోపాల్ గారితో మేము వివేచించి తప్ప విజయవాడకు సంబంధించిన మొత్తం మీరు బోడుగుడికి మోకాలికి ముడిపెట్టదు దయచేసి రాజగోపాల్ గారి యొక్క మొత్తం పరివిధానం గురించి మనం ఇక్కడ మాట్లాడాలా నేను మాట్లాడింది ఏంటంటే అమ్మవారి గుడి దగ్గర నాలుగు రోడ్లు విస్తరణ త్వరితగతిగా లోక్సభలో మాట్లాడితే త్వరగా అవుద్దని చెప్పి ఈ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళ ఆదరాలు చూరకుంటానికి అది ఉపయోగపడుద్ది మా కృష్ణరంగ ప్రాంతంలో ఇప్పటికీ నెలకి 20 మంది చనిపోతా ఉన్నారు యువకులు వాళ్ళని చూస్తే మా కళ్ళెమ్మటి నీళ్లు ఆవేదన దృష్టిలో మాట్లాడారు మీరు మొత్తం రాజగోపాల్ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి పరివిధానానికి బిరీజ్ వేయడానికి ఇది వేదిక కాదు దీని గురించి చెప్పడానికి నాకు సమయం కూడా లేదు అంటే 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 శివజీ గారు ఒక ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఈ చర్చను కొనసాగిద్దాం చూస్తూనే ఉండండి టీవీ వన్ అది శీఘ్రం వదిలిపారేయడం కాదు కానీ అసలు ఒక్కడు కూడా నా వైపు తిరిగి చూడడం లేదు అది ఐటమ్ నంబర్ లో గిటార్ లాంటిది నేను తంబూరాలో తీగ లాంటి వాడిని అది పెద్ద స్టార్ అయిపోయింది నా తీగ తెగిపోయింది కాఫీ తాగు డబ్బులు నేనిస్తాను రెండు సిల్ కాఫీలు తీసుకురవయ్యా ఇక్కడ నా పేరు మీద మై కాఫీ ఫేమస్ వెల్కమ్ బ్యాక్ అంటే శివాజీ గారు ఈ కనకదుర్గమ్మ వారి దగ్గర ఉన్నటువంటి అదే కనకదుర్గమ్మకు సంబంధించినటువంటి టెంపుల్ దగ్గర ఏదైతే బాటిల్ నెక్ ఉందో దాన్ని అక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మించాలి దాన్ని నాలుగు రోడ్లు అనే దాన్ని విస్తరణ చేస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు దీనిపైన ఎంపీ లగడపాటి రాజగోపాల్ త్వరితగతిని చొరవ తీసుకోవాలనేది మీ ప్రధానమైన డిమాండ్ అది పార్లమెంట్ లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే దాని గురించి ఒక నిర్దిష్ట కాల పరిమితి లోపు అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇక్కడ ఏదైతే రోడ్లు నాలుగు రోడ్లు కానీ విస్తరించాలని మీరు కోరుతూనే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ జిల్లా ప్రజలు కానీ విజయవాడ ప్రజలు కానీ వింతలు సమర్పిస్తూనే ఉన్నారు అయినా కూడా దీని కార్యాచరణ అనేది ఇప్పటి వరకు జరగలేదు అంటే దీన్ని ఎలా చూడాలి అసలు అధికారులు అంటే ఇవన్నీ మాటల రూపంలోనూ పేపర్లకే పరిమితం అనుకోవాలి లేదు ఎన్హెచ్ అధికారులు దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పారు ఏ విధంగా ఉండాలని చెప్పి ఆ ప్రైవేట్ ఏజెన్సీ నివేదిక అప్పచెప్పలేదు నివేదిక లేదు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి నేషనల్ హైవే అధికారులు చెప్తున్నారు ఏదేమైనా రాజకీయ నాయకులు గౌరవ పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ తరిగేటట్టు చొరవ తీసుకోవాలని చెప్పి మా ఆకాంక్ష తప్ప ఇందులో మాకు రాజగోపాల్ గారు అంటే భిన్న అభిప్రాయం లేదు జిల్లా మంత్రి కానీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఈ దుర్గగూడి దగ్గర ఉన్నటువంటి ఏదైతే నాలుగు రోడ్లు విస్తరణ చేపట్టాలి అక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలంటున్నారో ఈ అంశంపై స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా దీనిపైన వాళ్ళు చర్చించడం జరిగింది దీనికి తగు నిర్ణయాలు తీసుకుంటే వెంటనే దీని పనులు ప్రారంభించేలాగా ఈ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్థాయిలో కూడా దీనికి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇప్పటి వరకు కార్యాచరణలు కానీ ఈ హామీ నెరవేర్చే రూపంలో ఏ ఒక్క చోట కూడా కనిపించట్లేదు అంటే వీళ్ళు కేవలం వినతలు సమర్పించేవారు కానీ కనిపిస్తున్నారు